పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్. ఒక వ్యక్తి 2007 సంవత్సరంలో ధ్యానాన్ని తెలుసుకొని తన ధ్యాన సాధన ప్రారంభించి, ఆ వ్యక్తి తన ధ్యాన సాధనతో తనలోని ఆత్మశక్తిని తెలుసుకొని తన జీవితాన్ని తాను ఉద్ధరించుకుంటూ ఎంతోమంది వ్యక్తులకు తను నేర్చుకున్నటువంటి ధ్యాన సాధనను, తాను పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎంతోమందికి తెలియజేస్తూ వందల మంది, వేలాది మందికి తన యొక్క ధ్యాన జ్ఞాన అనుభవాలను పంచి భారతదేశంలో, మరి ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారాన్ని అత్యద్భుతంగా చేసినటువంటి ఆ వ్యక్తి రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఒక సామాన్య వ్యక్తి చేసినటువంటి ప్రయాణం ఇదంతా. మరి వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో, అంటే వారి యొక్క స్పిరిచువల్ జర్నీలో వారు సాధించినటువంటి, వారు నేర్చుకున్నటువంటి ఆ అనుభవాలను చూస్తే నమ్మశక్యం కాదు. వారి సాధన ద్వారా వారు పొందినటువంటి అనుభవాలు ఎంతో 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 ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలు వారి నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మరెవరో కాదు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మరి ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో ఉండి పత్రిజీ కార్యక్రమాలను, ఇంగ్లాండ్లో అనేక మెడిటేషన్ ప్రోగ్రామ్స్ని నిర్విఘ్నంగా అత్యద్భుతంగా నడిపిస్తూ అద్భుతమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వెబ్సైట్స్, ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ అన్నింటికీ ఎంతగానో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీలక్ష్మి మేడం. వెల్కమ్ టు పిఎంసి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ యామ్ సో హ్యాపీ. మీ యొక్క బాల్యం గురించి చెప్తారా, మీ కుటుంబ నేపథ్యం గురించి? నేను పుట్టడం ఆలగడ్డలో పుట్టాను. మా పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి మా డాడీ నేమ్ మృత్యుంజయ శర్మ, మా మదర్ నేమ్ రమాదేవి. చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఎలా ఉండేదంటే, మా డాడీ అంత ఎడ్యుకేషన్ చాలా బెస్ట్గా ఇచ్చారు, కాకపోతే ఫియర్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎమోషనల్ స్టెబిలిటీ ఇదంతా నాకు మా పేరెంట్స్ నుంచి నేను నేర్చుకోలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నేను ఇదంతా నేర్చుకున్నాను అనమాట. మీ మదర్ పేరు ఏం పేరు? రమాదేవి. మీరు ఎంతమంది పిల్లలు? మేము 3 సిస్టర్స్ అండి. నేను ఎల్డెస్ట్. ఓకే. 2 సిస్టర్స్ ఉన్నారు, గౌతమి అండ్ వీణా. దే ఆర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాస్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే. సో చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ క్వెస్ట్ ఉండేది, అంటే అసలు ఏంటి లైఫ్ పర్పస్, ఏంటి మనం అంతా ఎందుకు జన్మించాము, జన్మించామంటే ఏదో పర్పస్ ఉండాలి, ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉండేటివి. ఈ క్వశ్చన్స్ తెలుసుకోవాలనే తపనతో నేను మెడిటేషన్ పాత్లోకి వచ్చానమాట. నేను నా గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ సౌమ్య అండ్ మా కెమిస్ట్రీ లెక్చరర్ పద్మజ ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీ యొక్క సాధన ఎలా ఉండేది, ఎలా చేసేవారు మీరు మెడిటేషన్? అంటే గ్రూప్ మెడిటేషన్స్ చేసేవారా, మీరు ఇండివిజువల్గా మీరు మెడిటేషన్ చేసేవారా? సో నేను మోస్ట్లీ ఇండివిజువల్ మెడిటేషన్స్ ఎక్కువ చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేదాన్ని, 3 hours ప్రాక్టీస్ ఉండేది. సో అలా 40 days చేసేదాన్ని బాగా కంటిన్యూస్గా. ఆ తర్వాత బుక్స్ రీడింగ్ బాగా చేసేదాన్ని, ఎక్కువ న్యూ ఇయర్ స్పిరిచువల్ బుక్స్ చదివేదాన్ని, అంటే పత్రిజీ రికమెండెడ్ బుక్స్ అన్ని చాలా బాగా చదివేదాన్ని. కొన్ని బుక్స్ పేర్లు చెప్తారా? ఓషో బుక్స్ చదివేదాన్ని, యూ ఫర్ ఎవర్ చదివాను, ఒక యోగి ఆత్మకథ, ఇలా చాలా బుక్స్ చదివానండి. ఇంకా న్యూ ఎర్త్ డైమెన్షన్, న్యూ ఏజ్ డైమెన్షన్స్ గురించి, న్యూ ఎర్త్ నాలెడ్జ్ గురించి, ప్లస్ లూయిస్ ఎల్హే బుక్స్ చాలా హెల్ప్ చేశాయి నాకు. లూయిస్ ఎల్హే బుక్స్. అవునా, ఏ విధంగా హెల్ప్ చేశాయి అంటారు? సో యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్ అనేది, మీ జీవితం మీ చేతుల్లో అనేది నేను తెలుగు వర్షన్ చదివాను. ఆ బుక్ ఎలా అంటే కంప్లీట్ నా పర్సెప్షన్ చేంజ్ చేసింది అనమాట. నాకు అప్పుడు అప్పుడు మ్యారేజ్ అవ్వాల్సిన టైం అనమాట. సో ఆ బుక్ చదువుతున్నప్పుడు సోల్మేట్ గురించి తను బాగా రాశారనమాట. మనకి ఎలాంటి వ్యక్తి మన లైఫ్లోకి కావాలో మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు మన థాట్ పవర్ ద్వారా అని చెప్పేసి. సో ఆ బుక్ చదివిన తర్వాత నేను ఏ క్వాలిటీస్ కావాలి నా హస్బెండ్లో అనేది నేను రాసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ 90% నేను అనుకున్న క్వాలిటీస్ ఉన్న హస్బెండే నాకు వచ్చారనమాట. వావ్, గ్రేట్. అంటే బుక్స్ చదవక మునుపు
బుక్స్ చదివిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? నేను చాలా ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని, చాలా షైగా ఉండేదాన్ని, క్లోజ్డ్ మైండ్ అనమాట చిన్నప్పటి నుంచి. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత చాలా ఓపెన్నెస్ వచ్చింది, ఓపెన్ మైండెడ్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను, నా ఇన్హిబిషన్స్ అన్ని ఓవర్కమ్ చేశాను. ఈ బుక్స్ చదవడం ద్వారా నాలో ఒక న్యూ డైమెన్షన్ ఓపెన్ అయింది అనమాట. ఓకే. సో బికాస్ బుక్స్ అంటే ఒక ఆథర్ యొక్క నాలెడ్జ్తో మనం కనెక్ట్ అవుతాం కదా, వాళ్ళు చదువుతున్నప్పుడు విల్ జస్ట్ కనెక్ట్ టు ద మాస్టర్స్ ఎనర్జీస్. అలా చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే ట్రాన్స్ఫర్మేషన్స్ నాలో స్టార్ట్ అయిపోయాయి బుక్ రీడింగ్ ద్వారా. మీరు ఎక్కువ మెడిటేషన్ ఇండివిజువల్గా చేస్తుంటారని చెప్పారు కదా, సాధన ఎలా చేసేవారు? అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేసేవారా, లేకపోతే బాగా ఎక్కువగా సాధన చేసేవారా? సో 2 అవర్స్ 3 అవర్స్ చేసేదాన్ని అండి. వన్ సిట్టింగ్ ఒక్కోసారి ఏం చేసేదాన్ని అంటే, ఇట్లా నవరాత్రులు ఆ టైంలోనే వచ్చిన టైంలో నవరాత్రులు స్టార్ట్ అయినాయి. సో 9 డేస్ 5 అవర్స్ పెట్టుకున్నా. ఫస్ట్ టైం 5 అవర్స్ నా లైఫ్లో 5 అవర్స్ చేశాను అనమాట 9 డేస్ నవరాత్రులు. కంటిన్యూగా అంటే 3 అవర్స్ బ్రేక్ ఇచ్చి చేసేదాన్ని, 3 అవర్స్ 2 అవర్స్ అలా చేశాను. ఓకే. అలా ఎన్ని రోజులు చేశారు? 9 డేస్ చేశాను. నవరాత్రుల టైం 9 డేస్ చేశాను. ఇప్పుడు 40 డేస్ మెడిటేషన్ గురించి ఇందాక అన్నారు కదా, 40 డేస్ మెడిటేషన్ అట్లా ఎన్నిసార్లు చేసింటారు ఇప్పటి వరకు మీరు? 5-6 టైమ్స్ చేసింటాను 40 డేస్ మెడిటేషన్. అంటే ఆ 40 డేస్ మెడిటేషన్లో మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా? అంటే విల్ పవర్ అనేది ఫస్ట్ నాకు డెవలప్ చేసుకోవడానికి 40 డేస్ మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండేదాన్ని కాదు, ఒక పని స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపేసేదాన్ని అనమాట. సో నాకే నేను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసుకున్నాను, నేను 40 డేస్ మెడిటేషన్ చేస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు, సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ 2 టైమ్స్ నాకేం అనిపించలేదు. థర్డ్ టైం నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ మై లైఫ్. సో విల్ పవర్ ఎలా పెరిగిందంటే, ఏదైనా చేయగల శక్తి వచ్చేసిందనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు స్కూల్స్కి వెళ్ళి చెప్పేదాన్ని. ఫస్ట్ నేను చదివిన స్కూల్కే వెళ్ళి నేను అక్కడ స్టూడెంట్స్కి చెప్పాను అనమాట మా ఊర్లో. సో ఆ 40 డేస్ మెడిటేషన్ ఎనర్జీస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. మెడిటేషన్కి ముందు, మెడిటేషన్కి తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? మెడిటేషన్కి ముందు నేను ఇదివరకే చెప్పాడు, చాలా షై, మొహమాటం ఎక్కువ ఉండేది, ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. నాకు ఏం కావాలన్నా లైఫ్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదనమాట. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ బికమింగ్ ఎక్స్ప్రెసివ్. నాకు ఏం కావాలో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ టు ది యూనివర్స్. ఫస్ట్లో నాకు క్లారిటీ ఉండేది కాదు, ఏం కావాలి నాకు, నా లైఫ్లో నేను ఏం సాధించాలనుకుంటున్నాను ఉండేది. కానీ డిఫరెంట్ పాత్స్, ఓసారి ఏమో ఇట్లా వెళ్దాం అనిపిస్తుంది, ఈ పాత్ అనేసి కన్ఫ్యూషన్ ఉండేదన్నమాట. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత బాగా ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్ పెరగడం, క్లారిటీ రావడం, ఎక్స్ప్రెసివ్ అవ్వడం, నేను ఇవన్నీ నాలో మార్పులు నేను చూసాను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. మీ ఫ్యామిలీ అంతా మెడిటేషన్ చేస్తారా? ఎస్, చేస్తున్నారు. ఓకే. మెడిటేషన్లో ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క సాధనను బట్టి ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, అట్లా ముఖ్యమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యమైన అనుభవాలు అంటే, ఫస్ట్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో నాకు కొంచెం మనీ మిస్ అయింది అనమాట. అది సడన్గా నేను అది ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ నేను మిస్ చేసుకున్నాను. అది మిస్ చేసుకోవడం వల్ల నేను ఏం చేశానంటే, కొంచెం సెమిస్టర్ కాదు కొంచెం ప్రాజెక్ట్ ఫీజ్ పే చేయలేకపోయాను. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకంటూ తెలిసింది ఒకటి, థాట్ పవర్. సో నేను పిరమిడ్లోకి వెళ్ళేసి, మా ఊర్లో పిరమిడ్లోకి వెళ్ళేసి స్ట్రాంగ్ కింగ్స్ ఛాంబర్ అని చెప్తాం కదా, అక్కడ వెళ్ళి స్ట్రాంగ్ థాట్ పవర్ పెట్టాను అనమాట. నేను అనుకున్న మనీ నాకు ఈ టైంకి అంతా రావాలి. మిరాక్లస్గా అసలు విత్ ఇన్ 2 డేస్లో అడ్జస్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మెడిటేషన్, ఎందుకంటే ఆ మనీ లేకపోతే నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ నాకు మళ్ళీ వాళ్ళు అలౌ చేయరనమాట. ఐ హావ్ టు పే దట్ ఫీజ్. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, దానివల్ల నా థాట్ పవర్ మీద నాకు నమ్మకం వచ్చింది మెడిటేషన్. ఓకే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్.